ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన దైవకృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ లేఖనం నుండి యిర్మీయా గ్రంథం 32:20 మనం చదువుకుందాం. నీవు ఐగుప్తులో చేసినట్టు నేటి వరకు ఇస్రాయేల్ వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచిక్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖనము మనం వింటుండగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడు అంటే, మన పితరుల జీవితాల్లో ఆయన అద్భుతాలు, సూచిక్రియలు, మహత్తరమైన కార్యములు జరిగించాడు. ఆ రోజున జరిగించడమే కాదు, ఈరోజు కూడా మన ఎడల అలాంటి అద్భుతమైన కార్యాలు, సూచిక్రియలు జరిగించగలిగిన సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేటి వలె ఆ రోజున ఆయన చేసిన కార్యాలు మనం తలంచుకుంటే, ఐగుప్తులో బానిసత్వాలు మగ్గిపోతున్నప్పుడు ఐగుప్తు సామ్రాజ్యాన్ని గడగడ వణికించే 10 రకాల తెగుళ్ళు పంపి ఆ ప్రజలను భయపెట్టి ఇశ్రాయేలు ప్రజల పక్షమున్న దేవుని యొక్క శక్తి శత్రు దేశాలు గుర్తెరిగి వణికేటట్లుగా ఆయన ఆరాధిస్తున్న ప్రజల పక్షంగా ప్రభు నిలబడి అద్భుతాలు, సూచిక్రియలు చేసి వారికి విమోచన కలుగు చేశాడు. శత్రు యొక్క కట్ల మధ్యలోంచి, బానిసత్వంలోంచి ప్రజలను విడుదల చేశాడు. విడుదల చేయడమే కాదండి, 40 సంవత్సరాల పాటు వారు అరణ్యయాత్ర చేసినప్పుడు వారికి కావలసిన సమస్తమును ప్రభువే చూసుకుంటూ వచ్చారు. వారి దాహమైతే బండలో నుంచి నీటిని రప్పించారు. బండలోంచి వారికి ఆకలైతే పరలోకములు దేవదత్తలు తినే మన్నను కురిపించి ఆయన ప్రజల్ని ప్రభు పోషించారు. మాంసం కావాలని అడిగితే తిరుగుతున్న పూర్యలకు ప్రభు ఆజ్ఞాపించాడు. ఒక దిన ప్రయాణమంత దూరం, 2 మోర్లంత ఎత్తు పూరేళ్ళు ఇస్రాయేల్ ప్రజలకు ఆహారంగా మార్చబడిపోయాయి. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దిన ప్రయాణం అంటే ఒక మనిషి ఇంచుమించు ఒక రోజు 50 కిలోమీటర్లు నడవగలడేమో. 2 మోర్లంత ఎత్తు అంటే లక్షల మంది ఇస్రాయేల్ ప్రజల్ని పోషించడానికి ఒక నిమిషంలో కొన్ని 1000 పూరేళ్ళను తీసుకొచ్చి వాళ్ళకి ఆహారంగా మార్చేశాడు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యేసయ్య పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడై ఉండి తీవరాత్రులు కంటికి కన్నీరెప్పవలె వారిని కాచుకుంటూ వచ్చాడు. ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకుని మోసినట్లుగా దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని మోస్తూ వచ్చాడు. వారిని ఆదరించాడు, ధైర్యపరిచాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలు ఇన్నన్నీ కాదండి, అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. యెహోవా నిలబడి ప్రార్థన చేస్తే సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు. సముద్రం పాయలు కామంటే సముద్రం పాయలైపోయింది. యోర్దాన్ నది భయంకరంగా పొంగి పొర్లుతున్న సందర్భాలు ఉన్నాయి. దేవుడు వెంటనే మరి ముందుగా నిలబడి మందసం మోస్తున్న దైవజ్యులు ఎప్పుడైతే యోర్దాన్ నదులు అడుగు పెట్టారో ఆ యోర్దాన్ నది ఏకరాశిగా నిలిపోయింది. పొంగి పొర్లుతున్న పెద్ద నది ఒక్క నిమిషంలో అలా ఏకరాశిగా నిలిచిపోయిందండి. మనిషి మేధస్సుకి అందని అద్భుతమైన కార్యాలు, సూచిక్రియలు మన పితరుల దినాల్లో దేవుడు అనేకమైనవి చేశాడు. లెక్కకు మించిన కార్యాలు, లెక్కకు విస్తారమైన అద్భుతమైన కార్యాలు, సూచిక్రియలు ప్రభు జరిగించారు. మనిషిని మేధస్సుకు అందదు, మనిషి బలం సరిపోదు. ఈ భూలోకంలో పుట్టిన ఏ మనిషి, ఏ శాస్త్రవేత్తడు, ఏ ఒక్కడు చేయలేని కార్యాలు, మనిషి వలన కాని కార్యం, డాక్టర్ల వలన కాని కార్యాలు దేవుడు ఆయన నమ్ముకున్న ప్రజల మధ్యలో జరిగిస్తూ వచ్చారు. ఈరోజు నీ వాక్యం వింటుండగా ప్రియ దేవుని బిడ్డలారా, అదే దేవుడు నేటి వలె అద్భుత కార్యాలు, సూచిక్రియలు ప్రభు చేయగలరు. ఈరోజున మన జీవితాల్లో కూడా అలాంటి అద్భుతమైన కార్యాలు ప్రభు చేయుటకు సిద్ధముగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను ఒక ప్రాంతంలో సేవ చేస్తున్నాను, ప్రకాశం జిల్లాలో. అక్కడ సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి నేను వెళ్ళిన కొత్తలో ఆ ప్రాంతమంతా అనుజనులు ఎక్కువ నివసిస్తూ ఉన్నారు.
ఆ ప్రాంతంలో వర్షాలు పడలేదండి, ఇంచుమించు 2 సంవత్సరాలు సరైన వర్షాలు లేవు. భయంకరమైన కరువు ఎలా తనమడుతుంది. కరువుతో ఆ ప్రాంతం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు మేత లేదు, తాగడానికి నీరు కొరత, భయంకరమైన కొరత, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారు చెప్పారు, బాబు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మేము పలానా ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి సేవకు వచ్చామంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, చాలామంది పాస్టర్లు వస్తున్నారు, మేము చెప్తానున్నాం, 3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది, ఈ ప్రాంతాల్లో చొక్క నీరు లేదండి, వర్షం పడట్లేదు, పశువులేమో మేత లేక అల్లాడిపోతున్నాయి, తాగడానికి నీళ్ళు లేవు, ఈ ప్రాంతం ఏదైనా పంటలు పండితేనే ఈ ప్రాంతంలో ప్రజలు బ్రతకడానికి ఎంతో కొంత జీవనోపాధి ఉంటుంది, మేము కరువులు అల్లాడిపోతున్నాం, మీరు కొత్తగా వచ్చిన పాస్టర్ గారులా ఉన్నారు, కొంచెం మా కొరకు మా ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి అని అన్నారు. అప్పుడు నా హృదయంలో ఒక భారం, దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకుని ఆయన ప్రజల క్షేమం కొరకు, ఆయన ప్రజల క్షేమం కొరకు ప్రార్థించడానికి, పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా. ప్రభువా, నన్ను ఈ ప్రాంతానికి పంపావు, నువ్వు పంపితే ఈ ప్రాంతంలో మేము వచ్చి అడుగుపెట్టి పరిచర్య చేస్తున్నాం, కనుక ఈ ప్రాంతంలో నా సమస్యలన్నీ తొలగిపోవాలి. నువ్వు పంపిన దాసుడు ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రాంతాల్లో మీరు అద్భుతాలు, సూచక్రియలు, మహత్తరమైన కార్యాలు మీరు జరిగించండి, ఈ ప్రజలందరూ కూడా మీ దీవెన చేత నింపబడాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నానండి. ప్రార్థన చేస్తూ ఉండగా నాకు ఒక వాక్యం మనసులోకి వచ్చింది. ఏలియా మనవంటి స్వభావం కలిగిన వాడే. ఆయన ప్రార్థించినప్పుడు విశ్వాసంతో వర్షం పడమంటే పడింది, ఆగమంటే వర్షం ఆగిపోయింది. మరి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ఏలియా విశ్వాసం ఉంచినట్లుగా ఇప్పుడు నేను కూడా విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలని ప్రభువు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఇక నేను ప్రభునందు విశ్వాసం ఉంచి ఒక ఉపవాస కూడిక ఏర్పాటు చేసి, అప్పుడు పెద్దగా సంఘం కూడా లేదండి, ఆ ప్రాంతానికి కొత్తగా సేవకు వెళ్ళాను, చర్చి లేదు, విశ్వాసులు కూడా సరిగ్గా లేరు, ఒక ఇద్దరు ముగ్గురు పరిచయమైన ప్రార్థన పరులుంటే వాళ్ళని బట్టి ఒక 10 మంది పోగయ్యారు. మేమందరం కలిసి ఒక టెంట్ వేసుకుని ఒక ఖాళీ స్థలంలో ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసాం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న కాలం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన చేసాం. ప్రభువా, ఈ ప్రాంతంలో ఒక అద్భుతం జరగాలి, కరువు ప్రాంతమైన ఈ ప్రాంతంలో విస్తారమైన వర్షాలు కురవాలి, పంటలు పండాలి, పశువులకు మేత ఉండాలి, డ్యాములు నిండాలి, బావులు నీటితో నిండాలి, నదులు నీటితో నిండాలి, భూగర్భ జలాలు ఓరాలి, ఈ ప్రాంతంలో చెరువులు ఎక్కువగా చెరువులన్నీ సమృద్ధిన నీటితో ఉండాలి ప్రభా. ఈ ప్రార్థన ద్వారా ఒక అద్భుతం జరగాలి ప్రభా. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ముగించేలోపు అద్భుతాన్ని జరిగించారు. నిశ్చయంగా మీరు కార్యం చేయండి అని పట్టుదలతో ఉపవాస ప్రార్థనలో ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ఆ వాగ్దానాన్ని పట్టుకుని విశ్వాసంతో ఆ రోజున ఏలియా ప్రార్థనకి వర్షం కురిపించిన దేవుడు ఈరోజు కూడా మీరు కార్యం చేస్తారు, నిన్న నేడు మీరు ఏకరెత్తుకున్న దేవుడు అని పట్టుదలతో ప్రార్థన చేయడం ప్రారంభించాం. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ అన్ని జనులనండి, ప్రభు నమ్ముకున్న వారు చూసి పక్కు నవ్వుకున్నారు. ఈ పాస్టర్లు అందరూ వింటారా, అది ఎక్కడున్నా సరే మైకులు పెట్టి గోల చేస్తూ ఉంటారు, ఏదో ప్రపంచాన్నంతా వణికి చేస్తాం అన్నట్టుగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. అనుకున్నట్లుగా వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారు. మేము ప్రార్థన చేస్తామంటే ఆ ఓపెన్ ప్లేస్లో మమ్మల్ని చూడడం, నవ్వుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళు అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు నిలబడి మాట్లాడుకోవడం, మమ్మల్ని చూడడం, నవ్వుకోవడం, హేళన చేసుకోవడం. ఆ ఎంతోమంది పాస్టర్లు మనం చూడలేదురా, మన పుట్టిన దగ్గర నుంచి ఎంతోమంది ఫాదర్లు చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు మన ఊర్లో లేరా, నిన్నగాక మొన్న వచ్చాడు కొత్త పాస్టరు, ఇప్పుడు ఈయన పెట్టేసి కురవాలి కురవాలి వర్షం కురవాలని అరిసరిసి కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఈయన ప్రార్థన ఏమాత్రం వర్షం గురుస్తుందో చూద్దాం లేరా అనుకున్నట్లుగా హేళనగా మాట్లాడుకుని చూస్తూ ఉన్నారు. నేను ప్రార్థన చేస్తాను చూసినప్పుడు వాళ్ళు నవ్వుకోవడం, వాళ్ళు అనుకోవడం, ఇవన్నీ నేను గమనిస్తున్నాను. మనం చూసిన కొలది నాకు ఇంకా రోషం వచ్చేసింది, ఇంకా పట్టుదలతో ప్రార్థన చేసామండి. 3 గంటలకు ప్రార్థన ముగించాం. ఆ వచ్చిన 10 మంది కొంచెం భోజనం ఏర్పాటు చేశాను, భోజనం చేసి ఆ తెంట కింద నుంచి వెళ్ళిపోయారు. ఆ ఉన్న సామాను అదంతా కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నారు కొంతమంది విశ్వాసులు. నేను అక్కడే తెంట కింద కూర్చుని ఉన్నాను. ఈ లోపు 4, 4:30 అయిందని టైం, ఎండ కాస్తనే ఉంది, ఒక గాలి వచ్చిందండి.
ఆ గాలి రావడం రావడం ఈ టెంట్ ఎగిరి ఆ గాలికి ఎగిరి పక్కన పడిపోయింది. ఇదేమిటి ఎండ వస్తుంది, గాలి ఎక్కడి నుంచి వచ్చింది ఈ లోపు, ఇంత భయంకరమైన ఎండల్లో అని అనుకుంటూ అలాగే ఉన్నాం. ఈ లోపు నా మనసులో ఒక సంతోషం, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఈరోజే ఒక అద్భుతం జరగాలని ప్రార్థన చేస్తుంది, దేవుడు తప్పక కార్యం చేస్తాడు అని అనుకుంటూ అలాగే కూర్చొని స్తోత్రం చెప్పుకుంటూ ఉన్నామండి. తెలియకుండా ఏదో కొద్ది లైట్గా మేఘాలాగా వచ్చాయి, ఆ రావడం రావడం సన్నగా చినుకు ప్రారంభమైంది. ఆ 4:30-5 గంటలు ప్రారంభమైన చినుకు ఆ రాత్రంతా విస్తారమైన కుంభవర్షం కురిసిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు శక్తి కలిగిన వాడు, జీవము కలిగిన వాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరిని సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు ఆయన ఉండనివ్వడు. తలెత్తుకు నిలబడగట్లుగా ప్రభు కార్యం చేస్తాడు. పట్టుదలతో చేసిన ప్రార్థన, మా పితరుల జీవితాల్లో అద్భుతాలు సూచిక్రియలు మీరు చేశారు ప్రభు, నేడు కూడా మీరు చేయగలిగిన దేవుడు, మీరు నేడు కూడా మా జీవితాల్లో కార్యం చేసి కీర్తి నొందగలిగిన దేవుడు నీవు, పూజింపదగిన నామం కలిగిన దేవుడు అయ్యా, నీలో శక్తి ఉంది. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసాము ప్రభు వెంటనే ఆలకించి, మరుసటి రోజు కాదండి అదే రోజు ఇంచుమించు 2-3 సంవత్సరాల నుంచి వర్షం లేక అల్లాడిపోతున్న ఆ గ్రామం ఆ పట్టణం అంతా కూడా విస్తారమైన వర్షాలతో దేవుడు నింపాడు. తెల్లవారేసరికి ఆ చుట్టుపక్కల చెరువులు నీటితో నింపబడిపోయాయి. ఆ రోజు ప్రారంభమైన వర్షం ఇక డైలీ డైలీ ఇంచుమించు ఒక 15 రోజుల పాటు ఒక ముసురులా కొట్టిందండి వర్షం. నదులు డ్యాములు భూగర్భ జలాలు సమృద్ధి. ప్రియ దేవుని బిడ్డలారా, అడుగు పెట్టినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా పంటలు లేక రాతి నేలగా కనబడిందండి. ఆ ప్రార్థన చేసిన తోడనే 1-4 గంటల పాటు ప్రభు పాదాల మీద పడి ఏడ్చినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన హస్తాన్ని చాపి తన దాసుల ప్రార్థన, తన పిల్లలు ఆయన మీద ఉంచిన విశ్వాసాన్ని ప్రభు గణపరిచి వెంటనే వర్షాన్ని పంపాడండి. నా దేవుడు ఎంత సమర్థుడండి, కోట్ల ఖర్చు పెట్టినా నీ వర్షాన్ని కురిపించగలవా? ఎంత పాండిత్యం కలిగిన చదువులు చదివిన వర్షాన్ని కురిపించగలవా? నీ వలనవుతుందా? ఈరోజు ఎవరికి సాధ్యం? అద్భుతాలు సూచిక్రియలు మహత్తరమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడైన, ఉన్నది లేనట్టుగా లేదని ఉన్నట్టుగా చేయగలిగిన సమర్థుడు, అప్పటికప్పుడే అవసరమైతే మేఘాన్ని పుట్టించైనా వర్షాన్ని భూమి మీద కురిపించగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన పితరుల జీవితంలో చేసినట్లుగా నేడు కూడా అద్భుతాలు చేయగలడు. 3.5 సంవత్సరాలు వర్షం లేకపోతే ఏలియా ప్రార్థనకు వర్షం కురిపించిన దేవుడు 2011 సంవత్సరం జరిగిన సంగతి మీతో నేను పంచుకుంటున్నాను. ఆ రోజు 1000 సంవత్సరాల క్రితం కార్యం చేసిన దేవుడు ఆ రోజు ఒక సేవకుని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే ఒక అద్భుతం చేశాడండి. చాలిచాలని వర్షం కాదు, సమృద్ధైన వర్షం, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యం చేశాడండి. ఆ తర్వాత ఈ నవ్వుకున్నారు కదండి, ఆ ఊర్లో గ్రామంలో ఉన్న వారందరూ నవ్వుకుని చెప్పుకున్నారు కదా, వాళ్ళందరూ చెప్పారంట నాతో పాటు ప్రార్థన చేసిన వారికి, ఆ ఏరియా వాళ్ళకి. నేను ఏదో అనుకున్నాం కదండి, మేము కూడా చాలామంది పాస్టర్లను చూసాం కదండి, ఈయనలో ఏదో గొప్పతనం ఉంది. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, ఈయనలో ఏదో ఒక శక్తి ఉంది. నిజంగానే ప్రార్థన చేస్తుంటే ఏదో హేళనగా నవ్వుకున్నాం, కానీ దేవుడు గొప్ప దేవుడు అని ఈరోజు మేము తెలుసుకున్నాం. క్రైస్తులాడు హల్లెలూయా, ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు అని మేము తెలుసుకున్నాం. ఆ పాస్టర్ గారిని బట్టి మేము గ్రహించాం. ఆ వర్షం ఎప్పుడైతే పడిందో వారందరూ సాక్షులుగా నిలిచారండి. ఆ ప్రాంతంలో ఇంచుమించు కొన్ని కుటుంబాలు దేవుని రావడం ప్రారంభించాయి, యేసయ్య నమ్ముకునే రక్షణ అనుభవించాయి. సంగము లేని నాకు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ ఒక పెద్ద సంగముగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. పట్టు విడవక ప్రతిరోజు వర్షం కూడా ప్రార్థన చేయడమే, 15 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిపించి దేవుడు ఆ ప్రాంతాలని తర్వాత దినాలు చూస్తానండి. చక్కగా అందరు విత్తనాలు విత్తి పచ్చగా పొలాలు పండి చక్కగా ఆ పైరులతో ఆ మెట్ట పంటలతో ఆ పొలాలన్నీ పచ్చగా కలకలాడుతూ కనబడుతుంటే ఎంత సంతోషం వేసిందండి, అంత సంతోషం వేసిందండి. నా దేవుని బట్టి చెప్తున్నాను, నా దేవుడు సజీవుడు, శక్తి కలిగిన దేవుడు, పితరుల జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు. ఈ రోజును విశ్వసించి ప్రార్థన చేస్తే అది ఎంతటి సమస్య అయినా సరే సమస్యను తొలగిస్తాడు, అద్భుతం జరిగిస్తాడు. ఇంకొక మాట కూడా మీతో పంచుకుంటాను, నేను విశ్వాసిగా కొత్తగా ప్రభుని నమ్ముకుని విశ్వాసిగా జీవిస్తున్న దినాలవి.
మా తమ్ముడు వివాహం జరుగుతూ ఉంది, వివాహం అయిపోయింది 12 గంటలకి, ఇక భోజనాలు పెట్టాలి. ఆ వీధిలో ఏర్పాటు చేశాం భోజనాలన్నీ. ఈలోపు ఒక్కసారిగా మొత్తం మబ్బు పట్టుకొచ్చేసి వర్షం ప్రారంభమైపోయింది. 100 మంది వివాహానికి పిలువబడ్డారు. వివాహం అయ్యేంత వరకు బాగానే ఉంది వాతావరణం. ఆ వివాహ సమయంలో, భోజనం సమయంలో వర్షం ప్రారంభమైంది. ఆ పనులన్నీ కూడా ఒక అన్నగా బాధ్యతగా నేనే చేస్తూ ఉన్నాను. నాకు ఒక విశ్వాసం, ప్రభు నాకు వాగ్దానం ఇచ్చారు, ఎప్పుడు నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అని. నువ్వు పట్టిన ప్రతి పనిని సఫలపరచాలని ప్రభు నాతో చెప్పారు. కనుక ఆ రోజు అలాగే నిలబడిపోయాను. కొంతమంది శత్రువులు ఉంటారు కదండి, ప్రతి కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే నవ్వేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, శత్రువులు చెప్పుకునే శత్రువులు కొంతమంది ఉంటారు. వాళ్ళు పైకాడు ఉండి చూస్తా నవ్వుకుంటున్నారు, అయిపోయింది, వీడేదో ఘనంగా వివాహం ఏర్పాటు చేశారు, మంచిగా ఏర్పాటు చేశారు, వర్షం పడిపోతే ఇంకెవడ మొద్దు తిన్నట్టు అని నవ్వుకుంటున్నారు కొంతమంది. నేను అక్కడ నిలబడి వీళ్ళందరూ చూసి ఒకే ఒక్క నిమిషం అలా రోడ్డు మీద 2 చేతులు అలా చాపి ప్రభువైపు చూసి, అయ్యా నీ బిడ్డన ప్రభువా, నీ రక్షణ అనుమించిన బిడ్డనయ్యా, నీ రక్తం చేత కడగబడిన బిడ్డని, ఎప్పుడు కూడా ఏదడిగినా కాదనలేదు, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక్కసారి నీ హస్తాన్ని చాపి ఈ వాతావరణం అనుకూలపరచున్నాయన, వర్షం పడకూడదు ఈ ప్రాంతంలో, చుట్టుపక్కల వర్షం ఉన్న ఈ జరుగుతున్న వివాహం జరుగుతున్న ఈ స్థలంలో వర్షం పడకూడదు, నా చేతులకు అప్పగించబడిన ఈ పని ఆశ్చర్యకరంగానే ముగించాలి, నవ్విన వారు నోళ్ళు మూతపడాలి అని ఒకే ఒక చిన్న ప్రార్థన, అలా కళ్ళం నీళ్ళు పెట్టుకుని చిన్న ప్రార్థన చేసుకుని అలా ఆమెన్ చెప్పి మౌనమైపోయినండి. వెంటనే ప్రారంభమైన వర్షం అలా ప్రాంతంలో వర్షం పడకుండా ఆగిపోయింది. చాలా అద్భుతమైన కార్యం. అక్కడ నిలబడి చూస్తే ఆ గ్రామము సరిహద్దులోంచి వర్షం కురుస్తుందండి, చుట్టుపక్కలంతా వర్షం కురుస్తుందండి. ఆ వివాహాన్ని పిలబడిన వారు, భోజనానికి వస్తున్న వారందరూ తడిసి ముద్దయి వచ్చారండి. వాళ్ళంటారు, ఆశ్చర్యంగా ఉంది, ఇక్కడ వర్షం లేదేంటి, ఇదిగో ఈ ఊరు ఎంట్రన్స్లో కూడా వర్షం ఉంది, ఇటు చూసిన విస్తారంగా వర్షం కురుస్తే కనబడుతుంది, కానీ ఆ గ్రామం మీద వర్షం పడకుండా దేవుడు ఆపాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్తరమైన కార్యాలు జరిగించగలిగిన సమర్థుడు ఆయన. ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన బిడగా, ఆయన రక్తం చేత కడగబడిన ఒక బిడగా ఒక చిన్న ప్రార్థన అడిగితే ప్రభు నన్ను దాటి వెళ్ళలేదండి, అద్భుతాన్ని జరిగించాడండి ప్రభు. నవ్విన శత్రువుల నోళ్ళు మూతపడ్డాయి. ప్రారంభం కంటే ఆ వివాహం ముగింపు అత్యధికమైన మహిమతో ముగించబడింది. నా గుండెలన్న సంతోషం, నా దేవుడు ఎంత సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. అన్యజీవుల నుంచి నన్ను పిలుచుకొని ఏ రోజు నన్ను సిగ్గుపడనేకుండా నా దేవుడు నా జీవితంలో అద్భుత కార్యాలు, సూచక్రియలు ప్రభు నేటి వలె జరిగించాడు. ఆయన దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు మీకు వివరిస్తున్నాను, ఇది నగ్న సత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఒక సాక్ష్యం కాదండి, నేను వెళ్ళిన ఆత్మీయ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు ప్రభు జరిగించారు. వర్షం ఆగమంటే ఆగిపోయింది, వర్షం కురవమంటే కురిసింది. ఇది అద్భుతం కాదా, శుచిక్రియలు కాదా? ఏలి దినాల్లో చేసిన అద్భుత కార్యాలు నేటి వెళ్ళి నా జీవితంలో ప్రభు చేశాడు. ఈ రోజున ఈ సాక్ష్యం వింటుండగా దేని గురించి నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఒక సహోదరుడు నాతో కూడా కలిసి పరిచయం చేస్తూ ఉండేవాడు, నేను సేవ చేస్తానుగా, ఒక విశ్వాసి, చాలా మంచిగా ప్రయాసపడేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేక చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంచుమించు చాలా సంవత్సరాలు అయిపోయింది పిల్లల పుట్ల. డాక్టర్లు కూడా పుట్టరని చెప్పారు, మీ కణాలు లేవు, పిల్లలు పుట్టరని చెప్పారు. అయితే వాళ్ళు బాధపడుతున్న ఒకటే మాట చెప్పాను, దేవుడు తప్పక మీకు బిడ్డలనిస్తాడు. నేను చెప్తున్నాను, నా దేవుడు సజీవుడు, ఆయన మృతత్తుల్యమైన అనుభవంలో ఒక జీవాన్ని పిలిచివ్వగలిగిన దేవుడు, శూన్యములో కూడా సృష్టిని కలుగు చేశాడు, నీకు బిడ్డలనిస్తాడు. నా మాట విను, నువ్వు నమ్మకంగా ఉండు, నీ పరిచయం చేసుకుని పనులు చేసుకుని ప్రార్థన చేసుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, పిల్లల్ని ఇస్తాడు అన్నాను. అంతే, వారు విశ్వాసం ఉంచారు, ధైర్యంగా వారి పనులు కొనసాగారు. కొన్ని సంవత్సరాల నుంచి బిడలాక వేధించబడి కృంగిపోతున్న కుటుంబంలో దేవుడు దైవోజ్యుని నోట నుంచి వచ్చిన మాటను స్థిరపరిచి చక్కటి మగబిడనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చక్కటి కొడుకును పెట్టుకునే ఎంత సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు కూడా ఆ ప్రాంతం నుంచి నేను సేవ నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఈ కొవ్వూరు ప్రాంతంలో సేవ చేస్తున్న, ఏ సమస్య వచ్చినా బిడకేది వచ్చినా వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు.
నాకెంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకు ఈ మాటలు మీతో పంచుకున్నానంటే, నీకు సాధ్యం కాకపోవచ్చు, నీ వల్ల కాకపోవచ్చు, నీ శరీరం సహకరించకపోవచ్చు, నీ గర్భం మృతతులమై ఉండొచ్చు, పిల్లలు లేక ఒకవేళ నువ్వు వేధించబడుతుండొచ్చు. అయినను దేవుని సన్నిధిలో విశ్వాసంతో చెప్తున్నాను, నేను అనుభవించిన సాక్ష్యాలు మీతో పంచుకుంటున్నాను. నువ్వెన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేక గర్భం మోయబడిన స్థితిలో ఉన్నా, నీటి బుడగలన్నీ కణితలన్నీ ఇక అనేక రకమైన సమస్యలతో పిల్లలు పుట్టరని ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగిన ప్రయోజనం లేక ఒకవేళ ఉన్నా, ఈరోజు ఆయనను ఆరాధిస్తున్న ఆయన సేవిస్తున్న ఒక సేవకునిగా పరిశుద్ధాత్మ అనుభవాన్ని బట్టి మీతో పంచుకుంటున్నాను. నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ముయ్యబడిన గర్భాలు ఈరోజు తెరవబడుతున్నాయి. ప్రైస్తలాడు హల్లెలూయా. ఎదిగిన బిడ్డల వివాహాల విషయంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. వయసు దాటిపోయింది, వివాహం కాదు అని కుమిలిపోతున్న తల్లిదండ్రులు అనేక మంది వచ్చి మందిరంలో పడి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే వయసు దాటిపోయినా సరే దేవుడు మంచి కుటుంబాలు ఇచ్చి చక్కటి ఘనమైన వివాహాలు చేశాడు. వారి పిల్లలతో సంతోషంగా ఉన్నారండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేని గురించి చింతపడొద్దు. మన పితరుల జీవితాల్లో అద్భుతాలు సూచిక్రియలు జరిగించిన దేవుడు నేటి వలె మరలా దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు సూచిక్రియలు జరిగించి కీర్తి తెచ్చుకోగలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలలో మాత్రమే కాదు, భూమి మీద సమస్త జనులలో కూడా. ఆ వచనం మనం చూస్తే, నీవు ఐగుప్తులో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచిక్రియలను మహత్కార్యములు చేయుచ్చు, నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. ప్రైస్తలాడు హల్లెలూయా. చేయుచ్చు, మన దేవుడు నిత్యము చేశాడు, నిత్యము చేస్తూనే ఉంటాడు. నువ్వు అడిగినదల్లా ఆయన ఇస్తూనే ఉంటాడు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా నువ్వు ఏ సమస్యతో కృంగిపోతున్నా, నీకు అసాధ్యమైన, నీ దగ్గర స్తోమత లేకపోయినా, నీ సమస్యలన్నిట్లో నా దేవుడు విడుదల కలుగు చేయునుగాక. నా దేవుడు నీకు ఉద్యోగం అనుగ్రహించునుగాక, నీ వ్యాపారాన్ని వర్ధల చేయునుగాక, నీకు చక్కటి గృహాన్ని నా దేవుడు ఇచ్చునుగాక, నీకు విరోధంగా లభిస్తున్న తెగుళ్ళన్నింటినీ రోగాలన్నింటినీ నా దేవుడు అణిచివేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేయునుగాక, నీ కుటుంబానికి గొప్ప నెమ్మదిని నా దేవుడు ఇచ్చునుగాక, విడిపోయిన నీ కుటుంబాన్ని నా దేవుడు ఆయన చేతులతో కలుపునుగాక. ఆమెన్. విశ్వాసం ఉంచండి. ప్రభు సన్నిధి తలలోంచి ప్రార్థన చేసుకోండి. నా దేవుడు సమర్థుడు. ఈరోజు ఈ మాట మాట్లాడుతున్న దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో అద్భుతం చేయడానికి మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు నీతో ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో స్థిరపరిచి ఆశ్చర్యకరంగా మార్చునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం. అయ్యా, విన్న ఈ మాటలను బట్టి నీ యందు విశ్వాసం ఉంచి నీ బిడ్డలందరూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మా పితరుల జీవితంలో అనేకమైన అద్భుతాలు సూచిక్రియలు మీరు జరిగించారు. నేటి వలె వాటిని జరిగిస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో జరిగించిన అద్భుతాలే కాదు ప్రభా, ఈరోజు కూడా అంతకంటే ఉన్నతమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడుగా మీరు మా మధ్యలో నిలిచి ఉన్నారు. అందుని బట్టి మనసారా స్తుతిస్తున్నాను. ఈ వాక్యమిని ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారు. నీ బిడ్డలని వెదకపోతున్నారు. విశ్వాసంతో నీ పాదాలకు రాబోతున్నారు ప్రభా. నీటి వలె ప్రభా ఈరోజు నీ బిడ్డల జీవితాలు అద్భుతాలు సూచిక్రియలు మహత్తరమైన కార్యాలు మీరు జరిగించండి. నీ బిడ్డలు ఏది సాధించలేకపోతున్నారో, ఏది పొందుకోలేకపోతున్నారో, ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యల వలయములో చిక్కుపడిపోయి వేదనతో కలవరాలతో కృంగిపోతూ ఉన్నారో, వాటన్నిటిలో నుంచి ఈరోజే నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక ప్రభా. నీకు స్తోత్రం. దీర్ఘకాలికమైన వ్యాధులకు స్వస్థత కలుగునుగాక. నీ హస్తం నీ బిడ్డల మీద చాపబడునుగాక. ప్రతి బిడ్డ కూడా ఈ క్షణమే విడుదల పొందుదురుగాక. నీ బిడ్డలకు విరోధంగా ఇస్తున్న చీకటి కార్యాలు, అంధకార శక్తులు, చేతబడే కార్యాలు, భయంకరమైన తెగుళ్ళని యేసు రక్తములో నిర్మలమైపోనుగాక. ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని విడుదల చేయండి. విశ్వాసం ఉంచి తలలోంచి ప్రార్థన చేసుకునే బిడ్డల జీవితాల్లో ఒక అద్భుతాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఎదిగిన బిడ్డల వివాహాల విషయంలో ఒక అద్భుతాన్ని జరిగించండి. గర్భఫలం దయచేయండి. చక్కటి గృహాలు దయచేయండి. నీ బిడ్డలు కోరుకున్న సమస్తం మీరు దయచేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకునమని, మీరు మాత్రమే నీ బిడ్డల జీవితాలు మేలు చేసి కీర్తి తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.